If God blesses तोने इत्वाली का आवड़ माने दी जरिये ना अधि अवर को दानी आधान उनका बुन्ना दी की आवश्यकता तेलस को नाच कुंटे ने गोपा उपाध्याय का होता है गोपा उपाध्याय का आवड़ आने की गोपा उपाध्याय लोग का आवड़ आने की मानलो पैशन जी इवी कोड़ा उन्दा ले इवी ले दी ओके उत्तम में उपाध्याय लो बाईटे कने दी रात आ उपाध्याय रावल अंते फर्स्ट ఒక డాక్టర్ రోగిని ఎలా అయితే ప్రేమిస్తే మంచి డాక్టర్ అవుతాడో ఒక టీచర్ ఒక విద్యార్థిని మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు మాత్రమే ఒక గొప్ప ఉపాధ్యాయుడు అవ్వగలుగుతాడు అని నేను అనుకుంటున్నాను అయితే ఉపాధ్యాయ మంత్రిలోకి వచ్చిన మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాలానుగుణంగా గౌరవించడంలో కానీ మిగతా ఏ విషయాల్లో కానీ కొన్ని మార్పులు అనేవి వచ్చాయి వాటిని కాలాలు ఏవైనా సరే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే గురువుని ఎప్పుడు ఎప్పుడైనా సరే గౌరవించాలి గౌరవించిన తర్వాతనే సంస్కారం తర్వాతనే ఏదైనా ఎంత చదువుకున్నా సంస్కారం లేనప్పుడు అంత ఉదాహరణే అయిపోతుంది అయితే ఉత్తమ ఒక టీచర్ కుండవలసిన క్వాలిటీస్ అంటే కొంతమంది నిర్లక్ష్యం చేసిన టీచర్ల ద్వారా ఒక ఈవెన్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ఉపాధ్యాయుల వల్ల నష్టపోయి మళ్ళీ గెలిచినటువంటి అంటే ప్రముఖమైన వాళ్ళ గురించి నేను మీకు చెప్తాను రీసెంట్ గా కౌన్ మనేన కరుణపతిలో 12 లక్ష వరకు వచ్చి 10 క్వశ్చన్స్ చెప్పి 12వ రౌండ్ లో ఆగిపోయినటువంటి పూనం చౌహాన్ మామూలుగా తను అంటే ఈ సెలక్షన్ సౌత్రం చెప్పినప్పుడు ఫోన్ ద్వారా ఫోన్ చేసి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఫింగర్ ప్రైస్ దగ్గర అంటే హాఫ్ ఆఫ్ పక్షవాతం వచ్చేసింది అమ్మాయికి మొత్తం మిగతా హాఫ్ బాడీ పనిచేయదన్నమాట ఫాస్ట్ ఫింగర్ దగ్గర వెనకబడిపోతూ ఉంటే అక్కడి దాకా వచ్చి నేను వెనక్కి వెళ్ళిపోతానేమో అన్న భయం పట్టుదల తపన ఆ పక్షవాతంలో ఉన్నా సరే ముందుగా ఫాస్టింగ్ చేసే విధంగా హార్ట్ సీట్ లోకి వెళ్ళే విధంగా పక్షవాతం నుంచి హార్ట్ సీట్ వెళ్ళే విధంగా చేసింది ఎప్పుడైతే తను వెళ్ళిందో అంటే ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత చాలా మంది గొప్ప వాళ్ళు చాలా వినమ్రంగా ఉంటారు అమితాబ్ బచ్చన్ గారు అయితే వెంటనే లేచి నిలబడి ఆ అమ్మాయికి అంటే తన డిజబిలిటీ అండ్ అక్కడ అరౌండ్ హార్ట్ సీట్ వరకు రావడానికి ఎంతో మంది ఎన్నో చేశారు కానీ ఈ స్థితిలో ఈ అమ్మాయి ఇక్కడికి రావడానికి కారణమని అతను అసలు ఒక్కసారిగా నిర్ధారపోయాడంట సో ప్రతి క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ లో అన్ని క్వశ్చన్స్ ని చాలా బాగా సమాధానం చెప్పడం అనేది జరిగింది లాస్ట్ 12th రౌండ్ లో ఆగిపోయింది అపజయం అనేది ఎవరికైనా అది ఉంటుంది జీవితంలో ఎవరికి ఉండదో అందరికీ ఉంటాయి అయితే అలాగే ఇక్కడ చౌహాన్ గారు కూడా ఏంటంటే అక్కడ ఆగిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చి బ్లెస్ చేసిన తర్వాత ఏం చేసిందనమాట కన్నీళ్ళు ఆగలేదు ఆగింది తన గతంలోకి వెళ్ళింది ఒక్కసారిగా ఆ ఏడుపులోంచి నిన్నే ఊహాన కూడా టెన్నిస్ లో గెలిచిన తర్వాత తన ప్రత్యర్థి ఓడిపోతే ఏడ్చేస్తుంది వ్యక్తులు బట్టి ఏడుస్తుంది ఆ అమ్మాయి ఒక్కసారి వెళ్ళి నేను గెలిచినా సరే త్రుటిలో తప్పిపోయింది నీకు గెలుపు ట్రోఫీనే చూపిస్తుంది కానీ నీ కన్నీళ్ళు ప్రపంచం నువ్వు నీ వృత్తిని కానీ లేదు నీ ఆటను ఎంత ప్రేమిస్తుందో ప్రపంచం తెలుస్తుంది గట్టిగా ఏడు మొత్తం అంతా కూడా చూడని అండి ప్రపంచాన్ని మొత్తం నీ కన్నీళ్ళు చూడని నీ ప్రేమ వాళ్ళకి తెలుగుని ఎందుకు ఆగుతుందని చెప్పి ఒక్కసారిగా హత్తుకుంది ఇందులో ఎంత గెలిచినా సరే అక్కడ అమ్మాయి పొగకపోకుండా ఒక్కసారిగా హత్తుకుని ప్రోత్సహించడం అనేది జరిగింది ఇక్కడ హార్ట్ సీట్ వరకు వచ్చినటువంటి అమ్మాయి ఒక్కసారి గతంలోకి వెళ్తే ఫస్ట్ పుట్టుకతోనే పక్షవాతంతో ఉన్నదని తీసుకుని వెళ్ళి చెత్త కుప్పలో వేసేసిన తర్వాత అంటే సాంప్రదాయం ప్రకారం దహనం చేయాలని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చిస్తే కదలికను చూసి ఆ అమ్మాయి బతికే ఉందని చెప్పేసి ఏం చేశారంటే డాక్టర్ సహాయంతో వెళ్తే అప్పటికే అమ్మాయి డిజేబుల్డ్ సగం పక్షవాతంతో ఉంది సో అలా ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి వాడు తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లలు బాగా కలుగుతారో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే నెమ్మదిగా స్కూల్ స్టేజ్ లో అంటే తనకి ఫిజికల్ గా డిజేబుల్డ్ గుర్తించారు కానీ మెంటల్ ఐక్యూ మాత్రం ఆ అమ్మాయి చక్కగా ఉంది సో 8th సెకండ్ క్లాస్ స్కూల్లో ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తోటి అంటే మామూలుగా ఐక్యూ పరంగా బాగానే ఉన్న అమ్మాయి డిజేబుల్డ్ ఉండేసరికి తోటి స్నేహితులు కానీ ఉపాధ్యాయులు కానీ ఒక కథను కూర్చొని నీకు ఏమర్థం అవుతుంది నీకు ఎలా తెలుస్తుందమ్మా నువ్వు అంతే ఇంకా ఎందుకు పనికిరావు అన్న హేళనలు విమర్శలు ఆ అమ్మాయిని మానసికంగా ఎంతగానో కుంగదీశాయి ఎప్పుడే కానీ ఎవరినైనా ప్రోత్సహించాలి కానీ వెనక్కి తొయకూడదమ్మా ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుంది ఎవరు చెప్పొచ్చారు అది చిన్నపిల్లల్లో అయితే మనకు తెలియకుండానే గొప్పదనం అనేది టీచర్స్కి వస్తుంది వాళ్ళని ప్రోత్సహించాలి వెన్ను తట్టాలి ఈ ఆసియా దేశాలకు ఎక్కడ అది టీచర్స్కి అసలు ఉండకూడదు మన ప్రొఫెషన్లో అసలు ఉండకూడదు ప్రోత్సహించడానికే చూడాలి వెన్ను తట్టడానికే చూడాలి అలా ఎంతోమంది అప్పుడు 1-2 క్లాసులో ఎక్కడో మామూలు
ఎక్కడో మూల కూర్చున్నటువంటి ఆ అమ్మాయి మీద తన దృష్టి పడింది. సో ఎప్పుడైతే అక్కడ అక్కడ ఉందో ఎందుకో మనం అక్కడ కూర్చుంటున్నా, తోటి పిల్లలతో కలిసి కూర్చుని నువ్వు చదువుకో, నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుతావు అని చెప్పేసి ఆ అమ్మాయికి ప్రోత్సాహాన్ని అందించింది. ఇప్పటికీ కూడా అక్కడ హాస్టల్లో గెలిచి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ ఎక్కిలు పట్టుకుంటూ నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా టీచర్, ఇప్పటికి కూడా నా మెంటర్ కూడా నా టీచరే. ఆ రోజు ఆ ప్రోత్సాహం ఇవ్వకపోతే ఈ రోజు నేను ముందు ముందు హాస్టల్లో ఉండలేనని చెప్పేసి వినమ్రంగా చెప్పడం జరిగింది. ఒక టీచర్ అంటే ప్రోత్సహించడం ద్వారా ఆణిముత్యాలు బయటకు వస్తారు. ఇంకొకటి